హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మనకు స్పాన్సర్ చేస్తున్న వారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ టూరిస్ట్. ఈరోజు మనం మరదమలై టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఇది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూరు పట్టణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం క్రీస్తు శకం 12వ శతాబ్దానికి సంబంధించింది. తమిళరాజుల చేత సంగం కాలంలో దీన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఇక్కడి ప్రధాన దైవం సుబ్రహ్మణ్య స్వామి. మరదమలై చేరుకున్నాక కొండపైకి వెళ్ళడానికి 2 మార్గాలు కలవు. ఒకటి రోడ్డు మార్గం కాగా, మరొకటి మెట్ల మార్గం. మెట్ల ద్వారా వెళ్ళాలనుకునే భక్తులు సుమారుగా 600 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. తమిళంలో మరుద అంటే చెట్టు, మలై అంటే కొండ. ఇక్కడ ఉన్న కొండ ఎక్కువగా మరుద చెట్లతో ఉండడం వల్ల దీనికి మరుదమలై అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉండే సుబ్రహ్మణ్య స్వామికి మరుద జలాపతి అనే మరో పేరు కూడా కలదు. ఇక్కడ చూడవలసింది మరొకటి కూడా కలదు, అదే పాంబట్టి సిద్ధార్థ గుహ. ఇది మరుదమలై గుడికి ఆగ్నేయ దిశగా కొంచెం కిందికి వెళ్తే వస్తుంది. ఈ గుహలోనే ఒక పాము సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ధ్యానం చేస్తూ సిద్ధిని పొందిందని ఇక్కడి వారి విశ్వాసం. ఇక్కడ ఉన్న ఒక రాతి మీద పాము ఆకారం మనం చూడవచ్చు. సో అది ఫ్రెండ్స్ కోయంబత్తూరులోని మరదమలై టెంపుల్ గురించిన విశేషాలు. మరో వీడియోలో ఇంకో ప్లేస్తో మీ ముందుంటాను. అంతవరకు మీ తెలంగాణ టూరిస్ట్. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయండి.